సమశీతోష్ణ వాతావరణంలో సంభోగం కాలం సాధారణంగా శరదృతువులో జరుగుతుంది ఉష్ణమండల ప్రాంతాలలో సంవత్సరంలో ఏ సమయంలోనైనా సంభోగం జరుగుతుంది కోర్ట్షిప్ తరువాత జతకట్టడానికి మగ సాధారణంగా ఆడవారి వీపుపైకి దూకుతాడు ఆమె తొరాక్స్ మరియు రెక్కల స్థావరాలను తన ముందరి కాళ్లతో పట్టుకుంటాడు తరువాత అతను తన పొత్తికడుపును ఆడవారి పొత్తికడుపు కొన దగ్గర ఉన్న ప్రత్యేక గదిలో స్పెర్మ్ని డిపాజిట్ చేయడానికి మరియు నిల్వ చేయడానికి వంపు చేస్తాడు స్త్రీ జాతిని బట్టి పది నుండి నాలుగు వందలు గుడ్లు పెడుతుంది గుడ్లు సాధారణంగా పొత్తికడుపులోని గ్రంథుల ద్వారా భారీగా ఉత్పత్తి చేయబడిన నురుగులో జమ చేయబడతాయి ఈ నురుగు గట్టిపడుతుంది రక్షిత గుళికను సృష్టిస్తుంది ఇది గుడ్డు ద్రవ్యరాశితో కలిసి ఓతెక అని పిలువబడుతుంది జాతులపై ఆధారపడి ఊతెకాను చదునైన ఉపరితలంతో చేయవచ్చు మొక్క చుట్టూ చుట్టవచ్చు లేదా భూమిలో కూడా నిక్షిప్తం చేయవచ్చు గుడ్ల యొక్క బహుముఖ ప్రజ్ఞ మరియు మన్నిక ఉన్నప్పటికీ అవి తరచుగా అనేక రకాల పరాన్నజీవుల కందిరీగలు వేటాడతాయి కొన్ని జాతులలో తారాచోడిడే కుటుంబంలో ఎక్కువగా నేల మరియు బెరడు మాంటిస్లు తల్లి గుడ్లను కాపాడుతుంది గుప్తమైన తరకోదేస్ మౌరస్ బెరడుపై తన పొత్తికడుపుతో తన గుడ్డు గుళికను కప్పి ఉంచుతుంది వేటపై దాడి చేసి గుడ్లు పొదిగే వరకు చాలా తక్కువగా కదులుతుంది ఒక అసాధారణ పునరుత్పత్తి వ్యూహాన్ని దక్షిణ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన బ్రన్నర్స్ మాంటిస్ అనుసరించింది ఈ జాతిలో మగవారు ఎప్పుడూ కనుగొనబడలేదు మరియు ఆడవారు పార్థినోజెనిటిక్ గా సంతానోత్పత్తి చేస్తారు పార్థినోజెనిసిస్ ద్వారా పునరుత్పత్తి చేసే సామర్థ్యం కనీసం రెండు ఇతర జాతులలో నమోదు చేయబడింది స్ఫోడోమాంటిస్ విరిడిస్ మరియు మియోమాంటిస్ స్పా అయితే ఈ జాతులు సాధారణంగా లైంగికంగా పునరుత్పత్తి చేస్తాయి సమశీతోష్ణ వాతావరణంలో పెద్దలు శీతాకాలంలో మనుగడ సాగించరు మరియు గుడ్లు వసంతకాలంలో పొదుగుతారు